ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం తెలంగాణలో ఎంటర్ అయింది. సీఎం కేసీఆర్ తో పీకే నిన్న భేటీ కావడం చర్చనీయాంశమైంది. పీకే టీం రావడంతో తెలంగాణ రాజకీయాలపై సరికొత్త వ్యూహాలు ఏ విధంగా ఉండనున్నాయి? పూర్తిగా రాజకీయాలపై పీకే స్కెచ్ ఉంటుందా? పీకే అండతో కేసీఆర్ కేంద్ర రాజకీయాలపై మరింత స్పీడ్ పెంచుతారా? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి సీఎం కేసీఆర్ ను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోవాలో ఎన్నికలు ముగియడంతో ఐప్యాక్ టీం తెలంగాణకొచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పీకే టీంతో కలిసి పనిచేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగానే ఈ భేటీ జరిగింది. పీకే టీంతో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. సీఎంతో భేటీ తర్వాత ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్ గజ్వేల్లో పర్యటించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మహతి ఆడిటోరియం, ఆఫీస్ కాంప్లెక్స్ తో పాటు అక్కడ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మల్లనసాగర్ కు వెళ్లిన పీకే మల్లనసాగర్ కట్ట, తుకాపూర్ పంప్ హౌజ్లను ప్రత్యేకంగా చూసొచ్చారు. తిరుగు ప్రయాణంలో కొండపోచమ్మ సాగర్ ను కూడా పరిశీలించారు. పీకే టీం వెంట రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఉన్నారు. కాళీశ్వరం ప్రాజెక్టు, మల్లనసాగర్, కొండపోచమ్మ గురించి వివరించారు. ప్రశాంత్ కిషోర్ పర్యటన వివరాలు అత్యంత గోప్యంగా ఉంచారు అధికారులు, టీఆర్ఎస్ వర్గాలు. వచ్చే ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై సీఎం కేసీఆర్ తో చర్చలు జరిపినట్లు చెప్తున్నారు. రివర్స్ పంపింగ్ తో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే దేశంలో అట్రాక్షన్గా నిలిచింది. ఇలాంటి విధానంతో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రాజెక్టును నిర్మించుకోవచ్చు తెలియచెప్పే విధంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే స్వయంగా ప్రాజెక్టులను పరిశీలించి వాటి పనితీరుడు ఏ విధంగా ఉన్నాయో, ప్రజలకు ఏ మేరకు మేలు చేకూరుతుందో తెలుసుకున్నారు. బంగారు భారత్ కావాలని ప్రకటించిన కేసీఆర్ రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రశాంత్ కిషోర్కి వివరించినట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, దళిత బంధు స్కీమ్, పెన్షన్ల సంక్షేమానికి సంబంధించిన పథకాలు దేశవ్యాప్తంగా ప్రచారం చేసేలా కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్నారు. ఇక్కడ అమలవుతున్న అన్ని పథకాలు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ కావాలంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రచారం జరగాలని కేసీఆర్ ఆలోచన. అందుకే కేసీఆర్ పీకే టీం ముందుగా వీటిపై పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. ఇప్పుడు కేసీఆర్ కొత్త కూటమి కోసం చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ కావాలంటే దేశవ్యాప్తంగా పనిచేసే వ్యూహాల కోసం ప్రశాంత్ కిషోర్ జతకట్టారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్గా చూపుతూ ముందుకు వెళ్లాలని కేసీఆర్ ప్లాన్. మరో 2.5 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే పీకే వ్యూహాలతో కేసీఆర్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ అన్ని రాష్ట్రాల్లో సర్వే చేసి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ పార్టీల బలాలు, బలహీనతలు, అక్కడ అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ కు ఒక రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ తో సమావేశమైన వెంటనే కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు పరిశీలనకు పీకేను పంపారు. తెలంగాణ డెవలప్మెంట్ అంతా దేశవ్యాప్తంగా చెప్పుకునేందుకు ఉపయోగపడుతుందని, కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసేందుకు దోహదపడుతుందని కేసీఆర్ ఆలోచన. అందుకే మిగతా ప్రాంతీయ పార్టీలను కూడా ఆకర్షించేలా కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం జాతీయ రాజకీయాలపైన ఫోకస్ పెట్టింది. ఇక్కడ 3వ సారి అధికారంలోకి రావటం టీఆర్ఎస్ కు నల్లేరు మీద నడకలాంటిదే అని కేసీఆర్ భావన. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రతిపక్షాల బలహీనతలు కూడా టీఆర్ఎస్ కు కలిసొస్తాయనేది కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. అందుకే దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయాలని డిసైడ్ అయిన గులాబీ బాస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాంటి వారితో ప్రణాళికలు వేస్తున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్ కు పీకే జత కలవడంతో ఇకపై పాలిటిక్స్ ఏ విధంగా ఉంటాయనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.